హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ టు తిరుమల కలెక్షన్స్ ది శ్రీ మల్లిక ఈరోజు మేము ముందు కల్టిమేట్ అసలు కలెక్షన్ కలెక్షన్తో వచ్చేసాను దీజ్ ఆర్ బ్యూటిఫుల్ ఇవేంటంటే లైక్ మనకి సాటిన్స్ వస్తాయి జపాన్ క్రేప్స్ అని అట్లా కొద్దిగా హెవీ క్వాలిటీ సాటిన్స్ అనమాట వెయిట్ ఆఫ్ ద ఫ్యాబ్రిక్ కూడా చాలా ఇదిగా ఉంటుంది మందం ఉంటుంది మందం ఇన్ ద సెన్స్ సాటిన్స్లో మనకి మందం ఉంటేనే ఆ లుక్ అనేది వస్తుంది యూ కెన్ ఫీల్ ద ఫ్యాబ్రిక్ అనమాట క్వాలిటీ ఆఫ్ ద ఫ్యాబ్రిక్ ఈజ్ టూ గుడ్ చాలా స్మూత్ ఉంటుంది అండ్ ఇది వచ్చేప్పటికి మనకి బయట మీటర్ వచ్చేప్పటికి ఆల్మోస్ట్ త్రీ నుంచి ఫోర్ వరకు ఉంటుంది అట్లాంటిది ఇవన్నీ మనకి టూ టూ మీటర్ ఫుల్ బిడ్స్ అన్నమాట ఇవి మీకు టాప్స్గా యూస్ చేసుకోవచ్చు ఆరెల్స్ రెండు తీసుకొని లాంగ్ ఫ్రాక్గా గుట్టించుకొని ప్లెయిన్ దుపట్టా యూస్ చేసుకున్నా సరిపోతుంది దీని మీద జర్దోసి స్ప్రింగ్తో వర్క్ చేసుకున్నా బాగుంటుంది అట్లాంటిది మనకి రైట్ నౌ ఓన్లీ టూ మీటర్స్ వచ్చేప్పటికీ వన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ నైన్ రూపీస్ పడుతుంది టూ మీటర్స్ ఫుల్ బిట్టు వన్ ట్వంటీ నైన్ రూపీస్ గాయస్ సో వన్ ట్వంటీ నైన్ రూపీస్ టేక్ ఎన్ टू ఎనీ టూ ఫ్రీ షిప్పింగ్ ఎనీ టూ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాను ఎందుకంటే మామూలుగా అయితే త్రీ ఓ ఫోర్ అనేదాన్ని ఇవి వెయిట్ ఉంటాయి త్రీ ఫోర్ అనడానికి లేదు టూ ఎన్ టేక్ ఎనీ టూ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ వన్ వచ్చేప్పటికి చాలా ఇవన్నీ కూడాను షేడెడ్ వన్స్ అనమాట చాలా కాస్ట్లీ ఫ్యాబ్రిక్ నార్మల్ ఫ్యాబ్రిక్ కానే కాదు చెప్తున్నాను కదా క్లియరెన్స్ సేల్ సెల్ ఉంది కాబట్టి మనం నెట్టేస్తున్నాం తప్పించి నేను కా కావాలని పర్టిక్యులర్లీ డిజైనింగ్ కోసం తెప్పించుకున్న ఫ్యాబ్రిక్ ఇది నెక్స్ట్ వన్ వచ్చేప్పటికి దిస్ వన్ ఇది కూడా లుకింగ్ సో గుడ్ చాలా బాగుంది వీటిలో గ్లాసీ ఆర్గాన్జాస్ ఏమన్నా ఉంటే చూడండి ఇది కూడా షేడెడ్ వన్ ఏ మనకి నెక్స్ట్ వన్ వచ్చేపటికి బాగు బ్యూటిఫుల్ ఎల్లో కలర్డ్ ఇది మనకి షేడ్ రాకుండా ప్లెయిన్ వచ్చేసింది గా ఉంది అండ్ నెక్స్ట్ వన్ వచ్చేపటికి మంచి గ్రీన్ కలర్ వన్ ఇది కూడా మనకి షేడ్ రాకుండా ప్లెయిన్ ఉంది అండ్ వెరీ నెక్స్ట్ వన్ వచ్చేప్పటికి ఒక లాంటి మేతి గ్రీన్ కలర్ అనమాట దిస్ ఈస్ ఆల్సో లుకింగ్ సో నైస్ చాలా బాగుంది నెక్స్ట్ వన్ వచ్చేపటికి ఎగాయన్ మనకి ఎంబ్రాయిల్డ్ గ్రీన్ కలర్ అనమాట ఇది కూడా గా ఉంది క్వాలిటీ అనేది మనకి చూస్తుంది ఫ్యాబ్రిక్ అనేది మనకి దొరకదండి బోలెడ్ కాస్ట్ పెడితే గాని వచ్చేప్పటికి గ్రేప్ వైన్ కలర్ కి బ్లూ కలర్ కాంబినేషన్లో ఉంది ఇది కూడాను అండ్ నెక్స్ట్ వన్ వచ్చేప్పటికి లైట్ సపోటా కలర్ అనమాట దిస్ ఇస్ ఆల్సో లుకింగ్ సో నైస్ చాలా బాగుంది నెక్స్ట్ వన్ వచ్చేప్పటికి డార్క్ రెడ్ కలర్ వా ఇట్స్ అమేజింగ్ ఐస్ నెక్స్ట్ వన్ ఒక లాంటి సపోటా కలర్ లోనే ఇంగ్లీష్ కలర్ ఇవన్నీ కూడాను మాక్సిమం ఇంగ్లీష్ కలర్స్ వచ్చినాయి వీటి మీద మంచిగాను అంటే మీకు పైన వేరే ఏదన్నా మా డిజైన్ చేసి ఇవ్వమంటే రెండు తీసుకొని క్రాప్ టాప్ కుట్టించేసుకొని కింద ఇంకొకటి ఏదన్నా నేను కుట్టించుకుంటాను అంటే కింద ఇది లెహంగా లాగా కుట్టించుకొని పైన అది క్రాప్ టాప్ లాగా కుట్టించుకుంటాను అంటే వీటి మీద బ్లౌజులు కూడా సెట్ చేస్తాను చాలా బాగుంటాయి అండ్ వరీ నెక్స్ట్ వన్ వచ్చేప్పటికి పర్పుల్ కలర్కి డై లైట్ పర్పుల్ కలర్ అనమాట ఏది ఇది ఇది వెయ్యి ప్రియా దీని మీద సరిపోలే సరిపోలేదు అసలు ఇక్కడైతే సరిపోయింది కానీ అది షేడ్ అటు వస్తుంది కదా అట్లా అండ్ వెరీ నెక్స్ట్ వన్ వావ్ ఇట్స్ అమేజింగ్ చాలా బాగుంది ఇది కూడాను బ్లూ అండ్ బ్లాక్ కాంబినేషన్లో ఉంది నెక్స్ట్ ఇది వచ్చేప్పటికి మనకి పులిచారలతో వచ్చింది అనమాట అండ్ వెరీ నెక్స్ట్ వన్ వచ్చేపటికి గ్రీన్ కలర్ ఇట్స్ అమేజింగ్ ఇస్ చాలా బాగుంది గ్రీన్ వన్ నెక్స్ట్ వన్ వచ్చేపటికి బ్లూకి బ్లాక్ కలర్ కాంబినేషన్ వచ్చింది అండ్ వెరీ నెక్స్ట్ వన్ వావ్ ఇట్స్ బ్యూటిఫుల్ చాలా బాగుంది ఇప్పుడు వెయ్యి వాటర్ కలర్ సపోటా కలర్ వచ్చింది కాబట్టి చూడండి ఎంత బాగుందో కదా కాకపోతే అదేమో వాటర్ కలర్ కదా యాష్ కలర్ కనిపిస్తుంది ఇక్కడేమో సరిపోయింది ఇక్కడ సరిపోయింది ఇక్కడ ఇట్లా కనిపిస్తుంది నెక్స్ట్ వన్ వచ్చేప్పటికి యాష్ కలర్ అనమాట నెక్స్ట్ వన్ వచ్చేప్పటికి వా ఇట్స్ గోల్డెన్ కలర్ దిస్ ఈజ్ ఆల్సో లుకింగ్ సో నైస్ చాలా బాగుంది ఇట్స్ పింక్ పింక్లు ఎన్ని ఉన్నాయి వేసేసారు మీరు రెండున్నాయా ఓకే నెక్స్ట్ వన్ వచ్చేప్పటికి ఎంబ్రాయిల్డ్ గ్రీన్కి బ్లాక్ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ వన్ వచ్చేపటికి దిస్ వన్ దిస్ ఈజ్ ఆల్సో లుకింగ్ గుడ్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేప్పటికి నెవీ బ్లూకి రాయల్ బ్లూ కాంబినేషన్ దీస్ ఆర్ అమేజింగ్ ఐస్ చాలా అంటే చాలా బాగున్నాయి ఈవెన్ మీరు పర్ల్స్ ఉంటాయి బయట పర్ల్స్ ఒక హండ్రెడ్ రూపీస్ పెడితే అన్ని ఇస్తారు ఇది పెద్ద లెహంగా లాగుట్టి కుట్టించి అక్కడొకటి అక్కడొకటి పర్ల్ ఇచ్చేసేసి పిల్లలకి పైన మంచి డిజైనర్ బ్లౌజ్ కనుక కుట్టించి ఆ డిజైనర్ బ్లౌజ్ మీద ఒక రెండు స్టెప్పులు పర్ల్ చైన్ వేసి పిల్లల్ని నుంచో పెడితే అదిరిపోయే ఫోటోషూట్ రెడీ అనమాట సో గాయస్ దీస్ ఆర్ ద బ్యూటిఫుల్ కలెక్షన్స్ అవైలబుల్ రాయి మళ్ళీ కాస్త తెలుగు ఛానల్ మరొక మంచి వీడియోతో మేము ముందుకొస్తాను అంతవరకు సెలవు మరి బాబా ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్